సానా సతీష్ చంద్రబాబు గారి నెట్వర్క్లో ఓ కీలక బోల్ట్. సానా సతీష్ తనను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అంతకుముందే సిబిఐ ఓ కేసు కూడా పెట్టింది. మాంసం ఎగుమతుల ఖురేషి కేసు, సిబిఐ డైరెక్టర్కు లంచం ఇవ్వబోయిన కేసు, ఎక్సెట్రా. లీగల్ టెక్నికల్ సంగతుల తర్వాత అసలు ఎవరైనా ఒకప్పుడు సిబిఐ ఈడీ ఆఫీసుల్లో హవా చలాయించిన మనిషి తను. చంద్రబాబు గారి నెట్వర్క్లో ఓ బోల్ట్. ఇదే రాజకీయ సర్కిళ్లలో, కీలకమైన ఉన్నతాధికారుల సర్కిళ్లలో ప్రచారంలో ఉంది. ఒకసారి జాగ్రత్తగా కొన్ని పరిణామాలు గమనించండి. అప్పట్లో సీఎం రమేష్ ఇంటి మీద, ఐటీ అధికారుల మీద దాడులు జరిగితే తను భయపడాల్సింది పోయి రమేష్ ఉల్టాగా తనే ఆ అధికారులను బెదిరించాడు. సిబిఐతో మీ పని పట్టిస్తా అన్నాడు. అవునా, సిబిఐ సీఎం రమేష్ చెప్పినట్లు చేస్తుందా? ఎలా, ఎందుకు? తన వెనుక ఈ సానా సతీష్ ఉన్నాడు కాబట్టి. ఈ సీఎం రమేష్, సానా సతీష్ ఎక్సెట్రా క్యారెక్టర్లన్నీ చంద్రబాబు నెట్వర్క్ సభ్యులే కాబట్టి అది ధీమా. కానీ చంద్రబాబు ఇన్ఫ్లుయెన్స్ చేయగల ప్రతి అంశాన్ని మోదీ సర్కార్ కత్తిరించేస్తోంది. మొన్నటి ఎన్నికల ముందు నుంచే అది స్టార్ట్ అయింది. అందులో భాగంగానే సీఎం రమేష్ మీద ఐటీ దాడులు అప్పట్లో. ఇదే సానా సతీష్ బ్యాచ్కు క్లోజ్గా ఉన్న అలోక్ వర్మను మోదీ ప్రభుత్వం బయటకు నెట్టేసింది. అంతకుముందు రాకేష్ ఆస్థానాను తెచ్చిపెడితే తనే ఇంకో తలనొప్పిగా మారాడు. తనను మార్చేశారు. సౌత్ నుంచి ఓ నాగేశ్వరరావును తీసుకొచ్చారు. క్లిక్ కాలేదు, తనను పంపించేశారు. చంద్రబాబుకు సిబిఐలో సహకరించే సెక్షన్ మొత్తాన్ని కత్తిరించేశారు. దాదాపుగా చాలా ఏళ్లుగా చంద్రబాబు సెక్షన్ ఈడీలోనూ పాతుకుపోయింది. వీళ్ళంతా చంద్రబాబు మనుషులే, నన్ను టార్గెట్ చేస్తున్నారంటూ జగన్ కూడా మోదీ దగ్గర ఫిర్యాదు చేశాడు కదా. అక్కడ మార్పులు చెరుపులు జరిగాయి. ఈడీలో చంద్రబాబు సెక్షన్కు కత్తిర స్టార్ట్ అయింది. ప్రధాన వ్యక్తి బొల్లినేని గాంధీ తనను తీసేస్తే మెల్లిగా వెళ్ళి జీఎస్టీలో మరో కీలక విభాగంలో చేరాడు. ఇలా కాదని మొన్న తనపైన దాడులు జరిగాయి. అక్రమాస్తులన్నీ లాగారు. మరో అరవిందుడిని మార్చేశారు. మరి సానా సతీష్ ఇప్పుడు తనను అరెస్ట్ చేశారు. తద్వారా బీజేపీ ఓ క్లియర్ కట్ మెసేజ్ ఇస్తోంది. చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న ఎవరైనా ఏ విభాగంలో ఉన్నా సరే కత్తెర తప్పదు అనే సంకేతాలను బలంగా ఇస్తోంది మోదీ ప్రభుత్వం. సరే, ఈ సానా సతీషుడెవరు? సోషల్ మీడియాలో ఉన్న ప్రచారం మేరకు 1995 ముందు అప్పట్లో ఎలక్ట్రిసిటీ బోర్డు ఉండేది, తర్వాత ట్రాన్స్కో. దాంట్లో ఈయన ఇంజనీర్. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి ముందే పొలిటికల్ అఫీషియల్ లింక్స్ బాగా పెంచుకున్నాడు. హోటల్ త్రిపుర ఇంటర్నేషనల్ తనదే అంటారు. తర్వాత చంద్రబాబు ఆంతరంగిక కూటమిలో సభ్యుడయ్యాడట. అనేక వ్యాపారాలు ఢిల్లీలోనూ అధికారిక సర్కిళ్లలో ఇమిడిపోయాడు. అనేక తెర వెనుక లావాదేవీలకు సహకరించేవాడట. 2004 బొత్సకు దగ్గరైనట్లే అయ్యాడు. కానీ మూడేళ్లకే ఎక్కడో తేడా కొట్టింది. 2014 చంద్రబాబు ప్రభుత్వం రావడం, తను భాగస్వామిగా ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో సతీష్ హవా మళ్లీ పెరిగింది. చంద్రబాబు ప్రతి విదేశీ పర్యటనలో సతీష్ ఉన్నాడంటారు. జగన్ అనుమానం ఏంటంటే తన పార్టీ ఎమ్మెల్యేల కొనుగోళ్ల లావాదేవీల్లో ఈ సానా సతీష్, సీఎం రమేష్, సుజనా చౌదరి కీలక పాత్ర పోషించారని. ఇప్పుడు పీపీఏల విషయంలో జగన్ టార్గెట్ గ్రీన్ కో. అడ్డగోలు రేట్లకు పీపీఏల విషయంలో ఈ కంపెనీయే అత్యధిక లబ్ధి పొందిందని, అందులో టీడీపీ ముఖ్యుల బినామీ పెట్టుబడులు ఉన్నాయని వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతల అనుమానం. ఆ గ్రీన్ కోకు కూడా సానా సతీష్ సన్నిహితుడేనట. చంద్రబాబు క్యాంప్ ఖాళీ కావాల్సిందే. ఇది అమిత్ షా, మోదీ టార్గెట్. 4 రాజ్యసభ సభ్యులు వచ్చేశారు. ఇక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి నేతల చేరికలు బాకీ ఉంది. దానికన్నా ముందు చంద్రబాబు కీలక ఆర్థిక స్తంభాలు, చక్రాలు తిప్పగల సభ్యులు, నాయకులకు దడ పుట్టించే ఝలక్లు కొన్ని ఉంటాయట. సానా సతీష్ బాయ్ గురి కూడా అందులో భాగమేనా?